ఒక కథ ఎవరి దగ్గరకో వెళ్తుంది, కానీ చివరికి ఇంకెవరో హీరోగా తెరకెక్కుతుంది. అలా తారుమారైన సినిమా రాజా ది గ్రేట్. ఈ కథ ముందు యువక నాయకుడు రామ్ దగ్గరికి వెళ్ళిందట. అయితే నేను సరోజతో హిట్ కొట్టి ఊపి మీద ఉన్న రామ్ ఈ సినిమా చేసేందుకు ఎక్కువ పారితోషికం అడగడంతో దిల్ రాజు అతని పక్కన పెట్టేసినట్టు వార్తలు వచ్చాయి అప్పట్లో. ఆ తర్వాత ఎన్టీఆర్ దగ్గరికి కూడా రాజా ది గ్రేట్ కథ వెళ్ళిందట. అయితే అతడితోనూ వర్కౌట్ కాలేదు. చివరికి రవితేజ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కమర్షియల్ గా ఈ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. మరి ఈ సినిమాను మిస్ అయినందుకు రామ్ ఎలా ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు? ఈ ప్రశ్నే అతని ముందుంచితే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయాను, కానీ అన్ని అనుకున్నట్లు జరగవు కదా, అలా ఆ ప్రాజెక్టు కుదరలేదు అంటూ మీడియాకు చెప్పుకొచ్చాడు రామ్. అయితే ఒక సినిమా చేయలేకపోయానని బాధపడే పరిస్థితి లేదు, ఎందుకంటే ఒకసారి కాదు అనుకున్నాక దాని గురించి అస్సలు ఆలోచించను, అన్ని ఆలోచించాకే కథను రిజెక్ట్ చేస్తాను, కాబట్టి రిగ్రెట్స్ ఏం ఉండవని రామ్ అన్నాడు. ఇక తన కొత్త సినిమా ఉన్నది ఒకటే జిందకి గురించి రామ్ మాట్లాడుతూ, హైపర్ తర్వాత ఏదైనా డిఫరెంట్ స్టోరీ చేద్దామనుకున్న సమయంలో ఈ కథ విన్నా, వినగానే వెంటనే ఒప్పుకున్నా. ప్రధానంగా స్నేహం మీద నడిచే కథ ఇదే. సినిమాలో అదే కీలకమైన పాయింట్. మధ్యలో లవ్ స్టోరీ యాడ్ అవుతుంది. బాల్యం, యవ్వనం, మెచ్యూర్ డేస్, ఇలా మూడు దశల్లో కథ సాగుతుందని రామ్ చెప్పాడు.